మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మరో నలుగురు కీలక నేతలు త్వరలోనే ప్రభుత్వానికి సరెండర్ అయ్యే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లోనే కేంద్ర హోంశాఖ ఎదుట వీరు లొంగిపోనున్నట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు లీకులిస్తున్నాయి. గణపతితో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. గణపతి భార్య సుజాత, మల్లోజుల భార్య తారాబాయి కూడా సరెండర్ అవుతారని సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిగా చేపట్టిన జాయింట్ ఆపరేషన్ ఇటీవలే కొలిక్కి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సరెండర్కు అంగీకరించిన మావోయిస్టు లీడర్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల కనుసన్నల్లోనే ఉన్నారని, త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోతారని తెలుస్తోంది. సాయుధ విప్లవంతో దేశమంతటా సవాలు విసిరిన మావోయిస్టు అగ్రనేతలు కావడంతో కేంద్ర మంత్రి ఎదుటనే సరెండర్ అయ్యే ఛాన్స్ ఉందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి బంధువులతో పాటు అదే ప్రాంతానికి చెందిన ఒక ముఖ్య నేత ద్వారా ఏడాదిగా ఈ లొంగుబాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలే ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గణపతి వెంట లొంగిపోయే జాబితాలో పేర్లు వినిపిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కిషన్ జీ తమ్ముడు, ఆయనతో పాటు కటకం సుదర్శన్ సెంట్రల్ కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. వీరందరూ తెలంగాణకు చెందినవారే. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలో ఇంచుమించుగా ఒకే టైంలో చేరిన ఈ ముగ్గురు 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. కొండపల్లి తర్వాత పార్టీ బాధ్యతలు స్వీకరించిన సెంట్రల్ కమిటీ చీఫ్ గా ఉన్న గణపతి పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టు పార్టీ ఏర్పాటు వరకు సుదీర్ఘకాలం చురుగ్గా పనిచేశారు. రెండేళ్ల కిందట మావోయిస్టు పార్టీలో పెద్ద ఎత్తున నాయకత్వ మార్పులు జరిగాయి. 25 ఏళ్ల పాటు పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతిని తప్పించి ఆ బాధ్యతను నంబాల కేశవరావుకు కట్టబెట్టింది. అప్పటినుంచే గణపతి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 74 ఏళ్ల వయసున్న గణపతి వయోభారంతో పాటు అనారోగ్య కారణాలతోనే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అనారోగ్య సమస్యలతో పాటు సైద్ధాంతిక విభేదాలతోనే ఈ మార్పులు జరిగినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో పాటు మరో నలుగురు కీలక నేతలు త్వరలోనే ప్రభుత్వానికి సరెండర్ అయ్యే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లోనే కేంద్ర హోంశాఖ ఎదుట వీరు లొంగిపోనున్నట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు లీకులిస్తున్నాయి. గణపతితో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. గణపతి భార్య సుజాత, మల్లోజుల భార్య తారాబాయి కూడా సరెండర్ అవుతారని సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిగా చేపట్టిన జాయింట్ ఆపరేషన్ ఇటీవలే కొలిక్కి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సరెండర్కు అంగీకరించిన మావోయిస్టు లీడర్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల కనుసన్నల్లోనే ఉన్నారని, త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోతారని తెలుస్తోంది. సాయుధ విప్లవంతో దేశమంతటా సవాలు విసిరిన మావోయిస్టు అగ్రనేతలు కావడంతో కేంద్ర మంత్రి ఎదుటనే సరెండర్ అయ్యే ఛాన్స్ ఉందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి బంధువులతో పాటు అదే ప్రాంతానికి చెందిన ఒక ముఖ్య నేత ద్వారా ఏడాదిగా ఈ లొంగుబాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలే ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గణపతి వెంట లొంగిపోయే జాబితాలో పేర్లు వినిపిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కిషన్ జీ తమ్ముడు, ఆయనతో పాటు కటకం సుదర్శన్ సెంట్రల్ కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. వీరందరూ తెలంగాణకు చెందినవారే. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలో ఇంచుమించుగా ఒకే టైంలో చేరిన ఈ ముగ్గురు 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. కొండపల్లి తర్వాత పార్టీ బాధ్యతలు స్వీకరించి సెంట్రల్ కమిటీ చీఫ్ గా ఉన్న గణపతి పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టు పార్టీ ఏర్పాటు వరకు సుదీర్ఘకాలం చురుగ్గా పనిచేశారు. రెండేళ్ల కిందట మావోయిస్టు పార్టీలో పెద్ద ఎత్తున నాయకత్వ మార్పులు జరిగాయి.
25 ఏళ్ల పాటు పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతిని తప్పించి ఆ బాధ్యతను నంబాల కేశవరావుకు కట్టబెట్టింది. అప్పటి నుంచి గణపతి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 74 ఏళ్ల వయసున్న గణపతి వయోభారంతో పాటు అనారోగ్య కారణాలతోనే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అనారోగ్య సమస్యలతో పాటు సైద్ధాంతిక విభేదాలతోనే ఈ మార్పులు జరిగినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.